అందరికీ నమస్కారం అండి వసు హోమ్కు స్వాగతం ఈరోజు ఇంతకుముందు అంటుకట్టినటువంటి మొక్కలకి మాకు చక్కగా పువ్వులు పూసాయండి చూడండి ఒంటరి ఎర్ర మందారానికి లైట్ రోజ్ కలర్లో ఉండేటువంటి ఒంటరెక్క పువ్వును అంటుకట్టున్నామండి ఆ మొక్క చక్కగా పెద్దదయ్యి పువ్వులు వచ్చేసాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి దీనికి డార్క్ స్నఫ్ కలర్లో ఉండేటువంటి ఫ్లవర్ని అంటుకట్టున్నాము చాలా బాగా వచ్చింది మొక్క పువ్వు కూడా చూడండి మంచి కలర్లో కనిపిస్తుంది ఈ ఒంటిరక్క ఎర్ర మందారం ఏంటంటేనండి ఈ మొక్క ఫస్ట్ ఎంట్ర ఒంటిరక్క ఎర్ర మందారమేనండి దీనికి ఏంటంటేను ఈ లైట్ కలర్లో ఉండేటువంటి ఈ పింక్ కలర్ మందారపు మొక్కను ఒక కొమ్మను తీసి దీనికి కట్టామన్నమాట చూపిస్తాను చూడండి ఆ అంటుకట్టినటువంటి ఏరియాను అది ఎంతండి ఒక జానడు కొమ్మకే చక్కగా పువ్వు వచ్చేసిందండి ఈ చెట్టుకే ఇంకొక రంగు కూడా అంటు కట్టామండి వైట్ కలరును ఇంకొకటి ముద్దు అనమాట ఇదిగోండి మొదల నుంచి ఒకటే మొక్క అండి ఇది ఒకటే మొక్క ఇది పార్శ్వపు చిన్న రెమ్మండి ఇది మొత్తం ఒకటి మీకు ఆ లీవ్స్ కూడా మనకు తేడా తెలిసిపోతాయండి ఈ ఒంటరిక ఎర్రమందారానికి ఏమో డార్క్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి మనం అంటు కట్టినటువంటి మొక్కకు మాత్రం కొంచెం లైట్ కలర్గాను కొంచెం పలుచుగాను ఉంటాయి మనం అదిగోండి చూడండి అంటు కట్టినటువంటి ఈ ఏరియా అండి అది దీనికి దానికి దీనికి ఆకులు కూడా కొంచెం తేడా ఉన్నాయి ఒరిజినల్ మొక్కకైతే డార్క్ గ్రీన్ కలర్లో ఆకులు ఉంటాయండి ఇప్పుడు మనం అంటుకట్టగా వచ్చినటువంటి ఆకులు మాత్రం కొంచెం లైట్ కలర్గా మారుతాయి లైట్ గ్రీన్గా ఉంటాయి అన్నమాట ఇలా అంటుకట్టుకోవటం వల్ల మనం చాలా రకాల రంగులు కలిగినటువంటి పువ్వులను మనం ఏర్ప ఏర్పాటు చేసుకోవచ్చండి ఒకే చెట్టుకు మనం రెండు మూడు రకాల పూల కొమ్మల్ని నేను అంటు కట్టామంటే ఒకే చెట్టుకు తెలుపు ఎరుపు పింక్ కలరు ఆరెంజ్ కలరు ఇలా మన ముద్ద కొమ్మల్ని కూడా ముద్ద పువ్వులు ఇచ్చేటువంటి కొమ్మల్ని కూడా అంటు కట్టుకోవచ్చు అండి అయితే ఇవి సక్సెస్ అవటానికి మాత్రం కొంచెం సమయం పడుతుందండి ఆల్రెడీ ఈ అంటు కట్టేటువంటి విధానాన్ని నేను వీడియో చేస్తున్నాను ఒకసారి మన పాత వీడియోలు ఒకసారి చూడండి మందారాలు ఎన్ని ఉన్నా కానీ ఇంట్లో చాలా అందంగా ఉంటుందండి మన పెరటికే అందం వస్తుంది పువ్వులు కూడా బాగా వస్తాయండి నిరంతరం పూస్తూనే ఉంటాయి ఇవి ఒకవేళ ఎప్పుడన్నా బ్రాంచెస్ బాగా పెరిగాయని కొమ్మలు కొట్టేసామనుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఏమో గ్యాప్ తీసుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ చక్కగా మొగ్గలు ఇస్తుందండి పువ్వులు కూడా బోలడన్న వస్తాయండి ఒంటిరెక్క పువ్వులు మాత్రం ఇదంతా ఒకటే కొమ్మండి ఈ చెట్టుకే వైట్ కలర్ కూడా మేము వంటకట్టున్నామండి అది ఇంకా మొగ్గలు రాలేదు అది వచ్చిన తర్వాత కూడా ఆ వైట్ మరియు రెడ్ ఒకేసారి పూసినట్లయితే అది కూడా ఒక వీడియో పెడతానండి ఇదేనండి వైట్ కలరు ఇప్పుడు అంటుకట్టు ఉన్నాము ఈ అంటుకట్టినటువంటి ఏంటంటే ఈ సక్సెస్ అవడానికి కొంత సమయం తీసుకుంటుందండి చక్కగా అది గట్టిపడాలి మినిమం రెండు నెలల వరకు సమయం తీసుకుంటుందండి అది పూర్తిగా పువ్వు రావటం కొరకు అనమాట ఇరవై రోజుల్లో మనకు అది గట్టిపడిపోయి బ్రతుకుతుంది కొమ్మ కానీ అది లీఫ్లు వచ్చేసి ఆ తర్వాత ఫ్లవర్ పెరగటానికి మనకు ఫ్లవర్ చేతికి రావటానికి మాత్రం టూ మంత్స్ పడుతుంది చూడండి ఇది వైట్ కలర్ అనమాట కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి కదా లీవ్స్ అవి వైట్ కలర్ అండి ఇది వచ్చేసి ఇది ఇక్కడ ఒకటి కట్టాము చూడండి ఇది ముద్దకుమ్మ అండి కట్టింది ఇది ఇది అంటుకట్టినటువంటిదేను దీనికి వచ్చినటువంటిది ఇప్పుడు మొగ్గు వస్తుంది అనమాట ఇలా మనం చాలా రకాల రంగుల్ని ఒకే చెట్టుకి మనం ఈ మందారపు పువ్వులను పూయించవచ్చండి చూడండి మనకు ఆఫీ ఆకులే మనకు వెంటనే తేడా తెలిసిపోతుందండి అంటు కట్టిన కొమ్మ అని ఈ ఆకులు కూడా మనం తలకు హెడ్ బాత్ చేసేటప్పుడు కానీ మందారపు ఆకుల్ని యూస్ చేయటం వల్ల ఏంటంటే మంచి కండిషనర్గా ఉంటుందండి ఇదొక టిప్గా వాడుకోవచ్చు మనం ఆకులు కానీ ఈ ఆకులతో పాటు పువ్వులను కూడా కలిపి మనం నూనెలో వాడుకోవచ్చండి ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం కొరకు ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంతకుముందు వీడియోల కోసం డిస్క్రిప్షన్లో లింక్ పైన టచ్ చేయండి